సింహం ఇప్పుడు సింహం వస్తుంది సింహం బోనిలో నుంచి అంటారు షర్మిలా మేడం బోనులో ఉండాల్సిన సింహాన్ని జనం మధ్య కొదిలేస్తే అది జనాన్ని చంపుకు తినేస్తుందంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు జగన్ జైలు నుంచి విడుదలైన డెబ్బై రెండు గంటల గ్యాప్ లో చకచక మారిపోయిన రాజకీయ సీన్లను తెరిపారా చూసిన తర్వాత కొంచెం కొంచెంగా భవిష్యత్తు కనిపిస్తోంది తన గుడ్లను తానే మింగేసే పాముల కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పాల్పడిపోయిన అఘాయిత్యం గురించి అక్కడ సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఆత్మనాదాలు వింటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అవి అవిగా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ జెండా మీదున్న అభయ హస్తం పూర్తిగా టర్నింగ్ ఇచ్చుకుని జగన్ పార్టీకి ఆత్మవిశ్వాసం అదృష్టం అనే రెండు వరాల్ని జాయింట్ గా ప్రసాదించినట్లు కనిపిస్తోంది సిబిఐ అనే శుతితో కొట్టి సాగదీసిన ఇనప ముక్కను రాటుదేలిన ఒక కట్టిగా మార్చి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు పెట్టి తన చేతిలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో కన్ను ఈ కార్టూన్ చూసిన తర్వాత అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ కిరాతకాన్ని ఎంత చక్కగా రచించగలదో స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవాలు సిద్ధాంతాలు కాకుండా ఓట్లు సీట్లు ప్రాతిపదికలుగా ఎజెండాలు రాసుకోవడం అనే ఇవాల్టి ట్రెండ్కి కాంగ్రెస్ పార్టీ తాజా ఎత్తుగడే ఒక తిరుగులేని సాధ్యం సోనియా ప్లస్ జగన్ ఇస్ ఈక్వల్ టు అనే సమీకరణాన్ని ఇక్కడ ఇదమిద్దంగా ఆమోదించబోవడం లేదు జరుగుతున్న పరిణామాల వల్లే ఊహాగానాలకున్న బరువు పెరిగిపోతుంది డౌట్స్ వ్యక్తపరచడానికి కాంగ్రెస్ పార్టీ గాని జగన్ పార్టీ గాని అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి మూల్యం నుంచి పరిస్థితి దాన్ని సరిగ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి రెండు పార్టీల మీద కూడా ఉంది ఈ రోజున పార్టీని గౌరవించాలే అన్న ఉద్దేశం లేదు ప్రజల్ని గౌరవించాలకుంది సింగిల్ గా వచ్చిన సింహ బలుడంటూ సొంత మీడియా వేసుకుంటున్న టముకు సంగతి పక్కన పెడితే ఆర్థిక నేరగాడన్న మరకను చెరిపేస్తుందో లేదో తెలియదు గానీ గుడా టు లోటస్ పాండ్ ఆ రోజు పరుచుకున్న ఆ రెడ్ కార్పెట్ మాత్రం జగన్ ని ఒక పడిలేచిన కెరటంగానే చూపించింది కానీ ఇవాటి విచిత్రమైన రాజకీయ పరిస్థితుల్లో కావలసింది కరిష్మా కాదు తెలివితేటలు అచ్చ తెలుగులో చెప్పాలంటే చావు ప్లస్ సమయానుకూలంగా వాటిని ప్రదర్శించగలిగే చక్కటి నైపుణ్యం కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతున్నావన్న వార్తల్ని వదంతుల్ని ఫ్లాప్ అయిపోయామంటూ ఇప్పటికే జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కానీ ఇవాళ తమ హైకమాండే జగన్తో ఫిక్స్ అయిపోయిందంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ సొంతదారులే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో జగన్ దగ్గర దీన్ని తిప్పికొట్టే ప్రణాళిక అంటూ ఏదైనా ఉందా లేదో తెలీదు అటు కాంగ్రెస్ తోనే ఉంటూ ఇటు తన భావజాలాన్ని మోసేస్తున్న ఎంపీ సబ్బం హరిని సైతం జగన్ ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్న వేధిస్తూనే ఉంది పార్టీలు పేపర్లు కలిసి ఇంతేసి టామ్ టామ్ చేసుకుంటున్న ఈ రహస్య స్నేహం అనేది ఒకవేళ నిజమే అయితే అటు కాంగ్రెస్ ఇటు జగన్ ఇద్దరు గారెల బుట్టలో పడ్డట్టే లెక్క కాకపోతే రాష్ట్రాన్ని చీల్చేసిన రాక్షస పార్టీగా కాంగ్రెస్కు దాంతో ఫిక్స్ అయిపోయిందంటూ మరకలు అంటించుకున్న జగన్కు ఈ రుగ్మతల నుంచి కోలుకోవాలంటే జిందా తిలిస్మాంత్ లాంటిదేదో కావాల్సిందే తప్పదు పదహారు నెలల తర్వాత ఇల్లు చేరిన జగన్ ఆ తర్వాతి రోజే కార్యాచరణలో మునిగిపోయి క్యాడర్ దగ్గర తన పోరాట పటిమను చాటుకుంటే చాటుకోవచ్చు కానీ ఎదురయ్యే సవాళ్ళు సిల్లీగా తీసుకోదగ్గవి మాత్రం కాబోవు ఒక కాంగ్రెస్ కాంగ్రెసేరియన్ సెలవిచ్చిన మాటల్లో అయితే ఒక చిన్న కదలిక చాలు రాజకీయ చిత్రం మొత్తం మారిపోవడానికి ఎవ్వరు ఊహించని సరికొత్త సినిమా ఆవిష్కారం అవ్వడానికి కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అని ఇవాళ ఉన్న పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తు విభజన శాఖ తర్వాత రాజకీయాలకు ప్రజానీకానికి మధ్య ఒక స్పష్టమైన అడ్డుగీత కనిపించింది రాజకీయ నాయకుల్ని ఒకనొక అంటరాని జాతిగా పరిగణిస్తూ దూరం పెట్టేసిన సంగతులు మనం చూస్తూనే ఉన్నాం కానీ కొన్ని ఉద్యోగ సంఘాలే వెతుక్కుంటూ వెళ్ళి లోటస్ పాండ్లో జగన్ను కావలించుకున్న ఈ దృశ్యాల్ని ఏమని అర్థం చేసుకోవాలి ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల్లో పార్టీల వారీగా చీలికలు వచ్చిన ఇంకో విషయం ఉండనే ఉంది అటు పదమూడు జిల్లాల్లోనూ రాజకీయాలకు అతీతంగా ఎదిగిన శక్తి మంత్రుడిగా అశోక్ బాబు రాజీనామాల విషయంలో మాట తడబడ్డట్టే కనిపిస్తుంది విభజన తీర్మానం అసెంబ్లీకి వచ్చేదాకా రాజీనామాలు చేయొద్దంటూ తాను చేసిన ప్రకటన వెనుక ఆంతర్యమేంటి ఏంటి అంటూ రాగం తీయడం మొదలైపోయింది తమ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాల విషయంలో జగన్ పార్టీ యూటర్న్ తీసుకున్న వెంటనే అశోక్ బాబు వైఖరిలో ఈ మార్పు కనిపించింది మాత్రం సుస్పష్టం కేంద్రంలో రిజైన్ చేయడం అనేది ఎంత అవసరమో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉండటం కూడా అంతే అవసరం ఇది రాజకీయ విఘ్నతలకి వదిలేస్తున్నాం రాష్ట్రంలో రిజిగ్నేషన్ చేసిన మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం పడేసి మాత్రం సమస్య పరిష్కారం కాదు దీన్ని దువ్వడమంటారా లేక ఇంకోటా తెలియదు కాకపోతే నిరవధిక సమ్మెతో చరిత్రకెక్కబోతున్న ఉద్యోగ సంఘాల్ని దగ్గర చేసుకోవడంలో జగన్ నుంచి ఒక ముందడుగు పడినట్లే భావించాలి ఈ విషయంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ నిద్రావస్థలోనే ఉండిపోయాయి జగన్ పార్టీని నెల తక్కువ పార్టీ అని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని పూటకో వైఖరి మార్చుకుంటుందని గంటకొకటి చొప్పున ఆరోపణలు చేయడం తప్పిస్తే తెలుగు తమ్ముళ్ల దగ్గర మిగతా యాక్షన్ ప్లాన్ అంటూ ఏది కనిపించదు మీ మీద ఆధారపడుతున్న మీకేం కావాలో నేను చేస్తా నాకేం కావాలో మీరు చేయండి క్విట్ ప్రోకో బిట్వీన్ దమ్ పెన్ జన్పతికి లోటస్ పండుకి మధ్య క్విట్ ప్రోకో కాదని చెప్పే ధైర్యం ఉందా రాజకీయ దురంధరుడన్న పేరున్న చంద్రబాబు దర్శకత్వ ప్రతిభ ఇవాళ ఎక్కడ దాక్కున్నట్లు అర్థం కాదు సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చంద్రబాబు వైఖరి ఎన్ని వంకర్లు తిరిగిందన్న లెక్కకైతే అస్సలు అంతే లేదు సీమాంధ్ర రాజధానికి నిర్మాతను తానేనంటూ ప్రకటించుకున్న మరుసటి వారమే ఆయన చేపట్టిన ఆత్మ గౌరవ యాత్ర ఎంతటి అభాసు పాలైందో కూడా తెలిసిన సంగతే ఇందు మూలంగా సకల జనులకు చెప్పొచ్చేది ఏంటంటే ఫలానా పార్టీ వైఖరి అనుమానాస్పదం అంటూ ఏ పార్టీని కూడా వేలెత్తి చూపెట్టే పరిస్థితులు లేనే లేవు కాంగ్రెస్ పార్టీ లోపలైతే యూ టర్న్ కాదు కదా అక్కడ ఏ టర్ను లేదు జస్ట్ శ్మశాన వాతావరణం తప్ప అమ్మను మించిన దైవం లేదంటూ మొన్నటి దాకా పాటెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా ఇవాళ ఆ అమ్మలో దెయ్యాన్ని ఇంకో భూతాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి రాజీనామా రాసిద్దామంటే లోక్సభలో స్పీకర్ కూడా దొరకకుండా పోయిన దుస్థితి ఒక్కో సీమాంధ్ర కాంగ్రెస్ లీడర్లది ఒక్కో సినిమా నియోజకవర్గం మాట దేవుడెరుగు కనీసం ఇంటి మొహం చూడబట్టి దాదాపు నెలన్నరైపోయింది అటు అధిష్టానం ఇటు జనం చెరో వైపు నుంచి ఫుట్బాల్ లా తరి తరిమి కొడుతుంటే తమ తమ వివిఐపి హోదాలన్నీ హుష్ ఖాక్ అయిపోతున్నాయి ఇక్కడ కొన్ని అయితే గట్టు తెంచేసుకుని గోడ దూకి పారిపోతున్నాయి కూడా ఇది నా రాష్ట్ర ప్రజల సీమాంధ్ర ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా రాజీనామా చేశాను వారితో ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఎన్నికల్లో రాజకీయం గురించి ఆలోచన తప్ప ఇప్పుడు రాజకీయాల గురించి కానీ రాజకీయ పార్టీల గురించి ఆలోచన అవసరం లేదు విభజన మీద వెనక్కి వెళ్లే ముచ్చటే లేదంటూ పూటకు మారు తెగేసి చెప్పేస్తున్న డిగ్గీ రాజాకు పార్టీ లోపల జరిగిపోతున్న గడబిడ గురించి కనీస పట్టింపు కూడా ఉన్నట్లు లేదు రాహుల్ పట్టాభిషేకం కోసం తాము రాసుకున్న ఒకనొక బండ సిద్ధాంతం తప్పిస్తే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఇంకో ఆలోచనంటూ కనిపించదు ఇటు సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య పోరాటం పేరుతో జరిగిపోతున్న ఉద్యమం చుక్కాని లేని నావలాగే కనిపిస్తోంది దిక్సూచి పట్టుకుని ముందుండి నడిపించే నాయకుడనే వాడే లేకపోయాడు ఫలితం రంగు రుచి వాసన ఏదీ లేకపోవడం కనుచూపు మేరలో గమ్యం కనిపించకపోవడం అటు రాజకీయ యవనిక మీద మాత్రం హోరూ జోరు షురూ అయిపోయింది కొన్ని పార్టీలకు నరాల బలహీనత ఇంకొన్ని పార్టీలకు వాపో బలుపో తెలియని అదో రకం అయోమయ పరిస్థితి అయోమయం చౌరస్తాలో అంత అగమ్య గోచరం